ఈరోజు మన గుంటూరు జిల్లాలో పయనీర్ ఆటో వాల్ పయనీర్ మహేంద్రాలో మహేంద్ర వాల్ లాంచ్ చేసిన కొత్త ఎక్స్యూవీ 500 కొత్త ఫీచర్స్ రిఫైండ్ అయ్యి ది ప్లస్ న్యూ ఎక్స్యూవీగా ఎక్కువ ఫీచర్స్, ఎక్కువ లగ్జరీ ప్రీమియం, అదేవిధంగా ఇంటీరియర్ ఎక్స్టీరియర్లో కూడా చాలా మార్పులు జరిగినాయి. సో ఈ ఎక్స్యూవీ 500 2011 నుంచి లాంచ్ అయ్యి ఇప్పటి వరకు కూడా ఎలాంటి కాంప్రమైజ్ జరగకుండా, లగ్జరీ విషయంలో కానీ, స్టైల్ విషయంలో కానీ, పర్ఫార్మెన్స్ విషయంలో కానీ ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా కాంపిటీటర్ ధీటుగా ఇప్పటి వరకు చాలా అవార్డ్స్ గెలుచుకుంది. 32 అవార్డ్స్ ఈ 2011 నుంచి తక్కువ స్పామ్లో 32 అవార్డ్స్ గెలుచుకున్న ఒకే ఒక్క ఎస్యూవీ బండి ఇండియాలో ఎక్స్యూవీ 500. సో ఇప్పుడు చూసుకుంటే మన ది ప్లస్ న్యూ ఎక్స్యూవీ 500 స్టైల్ ప్రకారంగా, లగ్జరీ ప్రకారంగా మరియు పర్ఫార్మెన్స్ ప్రకారంగా చాలా మార్పులు జరిగినాయి. సో ఇప్పుడు మన స్టైల్ గురించి చూసుకుంటే మన ఫ్రంట్ గ్రిల్ అనేది డిజైన్ చేయడం జరిగింది కొత్తగా, అదే ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది. బట్ ఎక్స్యూవీ 500 అనేది చీతా ఇన్స్పిరేషన్గా డిజైన్ చేసిన ఎంటైర్ బాడీ అండ్ స్పోర్ట్స్ రన్నింగ్ వెహికల్. ఓకే, సో అదేవిధంగా వీల్ సైజ్ వచ్చి ఇదివరకు 17 inches అలా వీల్స్ అయితే ఇప్పుడు 18 inches డైమండ్ కట్ అలా వీల్స్ డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎంటైర్ బాడీ ఫిట్టింగ్కి క్రోమ్ ఇన్సర్ట్స్ అనేవి ఇన్సర్ట్ చేయడం జరిగింది, క్రోమ్ ఫిట్టింగ్ అనేది. అదే టైల్ గేట్ కూడా న్యూలీ డిజైన్ చేశారు, టైల్ గేట్ కూడా టైల్ ల్యాంప్ స్ప్లిట్ టైల్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది, అలాగే క్రోమ్ అప్లికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంటీరియర్ చూసుకుంటే మీకు లేటెస్ట్ ప్రీవియస్ లెదర్ సీట్స్ కంటే ఇప్పుడు యాడ్ చేసింది క్వాలిటీ టాన్ లగ్జరీ లెదర్ సీట్స్, అవి కూడా చాలా సాఫ్ట్ అండ్ ప్రీమియం లగ్జరీ లుక్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే డాష్ బోర్డ్ కూడా లెదర్ ర్యాప్ డాష్ బోర్డ్ కంప్లీట్కి దాని మీద, అదే డోర్ ట్రిమ్స్ కూడా లెదర్ ర్యాపింగ్ ఉంది విత్ ప్రీమియం స్టిచ్ లైన్స్ ఉన్నాయి. దీనివల్ల కస్టమర్కి కంఫర్ట్ అండ్ లగ్జరీ ఒక ప్రీమియం ప్లస్నెస్ అనేది కస్టమర్ కనిపిస్తుంది. ప్లస్ అంటే వరల్డ్ రిచెస్ట్ కార్ అనే అర్థం, ఆ వర్డ్స్కి మీనింగ్ ఏంటంటే రిచ్ అండ్ కాస్ట్లీస్ కార్ అని అర్థం. బట్ మహేంద్ర ప్రొవైడ్ చేస్తుంది విత్ లో ప్రైస్తో రిచ్ కార్ అండ్ లగ్జరీస్ కార్ మన ఇండియాలో ఓన్లీ ది మహేంద్ర ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే టెక్నాలజీ పరంగా చాలా హైటెక్ ఫీచర్స్ ఇవ్వటం జరిగింది. అదే ఇంటీరియర్ కూడా పియానో డిజైన్ సెంటర్ కన్సోల్ ఉంది అండ్ ది లేటెస్ట్ వన్ మేము యాడ్ చేసాము ఫీచర్స్లో సౌండ్ సిస్టమ్లో వచ్చి మేము యాడ్ చేసాము ఏంటంటే ఆర్కమర్ సౌండ్ సిస్టమ్. ఇది వరకు ఉన్న సౌండ్ సిస్టమ్ ఏంటంటే ఒక సబ్వూఫర్స్ ఉండి ఆ బాస్ అనేది వస్తుంది, బట్ మేము యాడ్ చేసిన ఆర్కమర్స్ అనేది ఒక సాఫ్ట్వేర్, అది ఎన్హాన్స్ క్వాలిటీ ఆఫ్ ది సాఫ్ట్వేర్ కోసం ఉపయోగిస్తారు. అది న్యూలీ మేము ఎక్స్యూవీ 500 ది ప్లస్ న్యూ ఎక్స్యూవీ 500 యాడ్ చేయడం జరిగింది. ఇంకోటి పర్ఫార్మెన్స్ ప్రకారం మీరు చూసుకుంటే ప్రీవియస్లీ ఇంజిన్ వచ్చేసి సేమ్ ఇంజిన్ 2.2 liters ఇంజిన్, బట్ హార్స్ పవర్ 140 horsepower. ఇప్పుడు మేము దాన్ని ఎన్హాన్స్ చేసాము, రిఫైన్ చేసాము, అది వచ్చేసి 155 horsepower ఇంజిన్. ఇంకోటి ప్రీవియస్ అదే హార్స్ పవర్తో మేము ప్రొవైడ్ చేసిన టార్క్ 360, ప్రీవియస్ టార్క్ కంపేర్ చేసుకుని 330 newtons meter టార్క్ అండ్ మైలేజ్లో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా పర్ఫార్మెన్స్లో మాత్రం వీఆర్ గివింగ్ ద సేమ్ పర్ఫార్మెన్స్ ఎక్స్యూవీ 500. సేఫ్టీ పరంగా చూసుకుంటే మేము ఆల్రెడీ కొత్తగా ఎన్హాన్స్ చేసిన ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఇచ్చాము, అదేవిధంగా ESP ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్. ఎలా ఎంత స్పీడ్లో ఉన్న కార్ సడన్ టర్నింగ్స్ వచ్చినప్పుడు, హైవేలో ఉన్నప్పుడు సడన్ టర్నింగ్, ఏదైనా ఆబ్జెక్ట్ ఎదురైనప్పుడు, రోల్ అండర్ స్టీరింగ్ కానీ ఓవర్ స్టీరింగ్ కానీ జరిగినప్పుడు రోలింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కార్కి. సో మేము ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వల్ల అది ప్రాబ్లం అనేది లేదు. ఇంకోటి EBD ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, దీనివల్ల ఏమవుతుందంటే కస్టమర్ ఎలాంటి ప్యానిక్ సిచ్యువేషన్లో కూడా ఎంత స్పీడ్లో ఉన్నా కూడా కార్ స్టెబిలిటీ అనేది, కార్ కంట్రోలింగ్ అనేది ఒక డ్రైవర్కి కంపల్సరీగా ఉంటుంది. దట్ ఈస్ ఇంకోటి వచ్చే సెక్యూరిటీ పరంగా మేము ఇచ్చామంటే బ్లూ సెన్స్ యాప్ వల్ల ఏమవుతుందంటే కస్టమర్కి ఎప్పుడైతే ఏమైనా అన్ఫార్చునేట్లీ ఏమన్నా కొలిజన్ జరిగినప్పుడు, దీనివల్ల ఏమవుతుందంటే కస్టమర్కి ఒక ఈ కాల్ అనేది ఉంటుంది. ఎవరైతే కస్టమర్ రిజిస్టర్ చేసుకుంటారో 2 numbers కస్టమర్కి ఎక్కడ కొలిజన్ జరిగిందో, ఎక్కడ యాక్సిడెంట్ జరిగిందో, కస్టమర్ ఎవరి ఆ నెంబర్స్కి SMS విత్ లొకేషన్తో సహా SMS వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఆ కస్టమర్కి 108 కాల్ ఆటోమేటిక్గా వెళ్తుంది జరుగుతుంది.